తాజా 30 పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలను ప్రసారం చేసి చేసి అన్ని ఛానళ్ళు ఇప్పుడు టీఆర్పీని పెంచుకున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రతిసారి ప్రచారం చేసిన అవసరం ఏముందని లైట్ అయితే తీసుకున్నాయి. కానీ ఒక 3 ఛానళ్ళు మాత్రం పోటీ పడుతున్నాయి పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ మాట్లాడినా మాట్లాడిపోయినా ఆయనకి వీరతాళ్ళు వేయడానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఆ ఛానల్ చూసేవారైతే ఎవరు లేరు. ఛానల్ సర్ఫింగ్ చేస్తూ ఎప్పుడైనా ఛానల్ కనిపిస్తే వినిపించేది పవన్ కళ్యాణ్ గొంతే. దానికి కారణం ఏంటో కూడా ఎవరికి అర్థం కాదు. కానీ కొంతమందికి మాత్రం క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది. అదేంటంటే పవన్ నుంచి పెట్టుబడులు పొందే అవకాశం ఉందట. తెలుగులో ఇబ్బడు ముడుబడిగా పెరిగిపోయిన టీవీ ఛానళ్లలో లాభాలు నడుస్తున్నవి అతి కొద్ది మాత్రమే. ఓ 3 ఛానళ్ళు సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పడిపోయాయి. ఇప్పుడు ఆ 3 ఛానళ్ళకి పవన్ కళ్యాణ్ ఆశాజీవిగా కనిపిస్తున్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ మార్క్ తెలివితేటలు కనబడుతున్నాయి. తనకు ఛానల్ ఉండాలని పవన్ కూడా అనుకుంటున్నాడు. పెట్టుబడులు పెట్టాలని అతను కూడా ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ మనుషులు 3 ఛానళ్లతో చర్చలు కూడా ప్రారంభించారు. కానీ అవేమీ ఇంతవరకు కొలిక్కి రాలేదు. చర్చలు జరుపుతూనే ఉన్నారు. టెక్నికల్ అంశాలపై పవన్ బృందం కొర్రీలు పెడుతుందట. చర్చలు జరుగుతున్నాయి కదా, ఆ 3 ఛానళ్ళు ఎలాగోలా పవన్ మంచి చేసుకోవడం కోసం ఒకరి నుంచి ఒకరు జనసేనకు బూస్ట్ ఇచ్చే వార్తలు వేయడం మొదలెట్టేశారు. కొన్ని ఛానళ్ళు ఒక అడుగు ముందుకేసి సర్వేర్ పేరుతో మాయ కూడా చేస్తున్నాయి. ఎలాగైనా పవన్ను మంచి చేసుకుని ఆయన పెడతానంటున్న 10 కోట్లలో 20 కోట్లలో పెట్టుబడి సాధించి ఎలాగోలా ఛానళ్ళు నడుపుకుందామని వారి ఆశ. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా ఆశ పెట్టి డబ్బులు ఇస్తారా, లేక పెట్టుబడులు పెడతారా, లేక సొంతగా ఛానల్ పెట్టుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఈ 3 ఛానల్లో ఎంత తలకు పెట్టుబడి పెట్టి తనకి పాజిటివ్ ఛానల్గా మార్చుకుంటారనే మాట కూడా వినబడుతుంది.